బావ గారు ఎక్కడికి వెళ్తున్నారు? ఇలా వస్తున్నారు పొద్దున్నే. ఏమీ లేదు బావా, మన శ్రీని దగ్గరికి వెళ్దామని ఇలా వస్తున్నా. కూకోండి బావ గారు. శ్రీని దగ్గరికా? ఎందుకు? మన శ్రీను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాడట, కషాయాలు తయారు చేస్తున్నాడట, చూద్దామని వెళ్తున్నాను. మావయ్య గారు, కషాయాల ఏమిటండి అవి? పంట పొలాలకు పురుగుల నివారణ కోసం కషాయాలు తయారు చేస్తున్నారు. కషాయాలు వేటితో తయారు చేస్తారండి? ఏమి లేదు అన్నారు, మన పూర్వీకులు ఆవు పేడ, ఆవు మూత్రం, మనకు దొరికే ఆకులతోటి తయారు చేసేది ఈ కషాయం. బావగారు, దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఈ కషాయాల గురించి తక్కువ అంచనా ఏమి వేయొద్దు నువ్వు. ఈ విధానాన్ని అలవాటు చేయడానికి రైతులకి ప్రభుత్వం వారు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. బావగారు, ఈ పద్ధతులన్నీ మేము నేర్చుకుంటామండి. నేర్చుకుంటమే కాదు, ఈ పద్ధతులన్నీ అవలంబించి పంటలు బాగా పండించాలి. ఈ పద్ధతి వల్ల ఖర్చు తగ్గి చాలా లాభాలు వస్తాయి మనకి. సరే, ఈ పద్ధతి మేము కూడా పాటిస్తాం. సరే బావా, మన నిడదోడు శ్రీనివాసు కషాయాలు తయారు చేస్తున్నాడు, వాటిని చూస్తాక నేను వెళ్తున్నాను, మీరు కూడా రండి నేర్చుకుందాం. సరే మాయ గారు, నేను కూడా వస్తా. అయితే వెళ్దారండి. దాని సమయం ఎలా వచ్చారంటే? ఏమి లేదు శ్రీను, నువ్వే కషాయాలు తయారు చేస్తున్నావు కదా, చూద్దామని వచ్చాం. అవునండి, ఇప్పుడు ఈ మధ్య మన వ్యవసాయ శాఖ సిఫార్సు చేసిన ప్రకారం ప్రకృతి వ్యవసాయం చేద్దామని ప్రిపేర్ చేస్తున్నామండి. అదేనండి, ఈ మధ్యన మళ్ళీ వాళ్ళు ఇచ్చిన ప్రకారం కషాయాలు తయారు చేసి కొట్టాను కొన్ని. మళ్ళీ ఏదో కొత్తగా వావలే కషాయం పెట్టి తయారు చేద్దామని చెప్పి పొందలెట్టాను ఇవాళ. ఇప్పుడు నువ్వు తయారు చేసే కషాయం పేరేమిటి? ఇప్పుడు నేను తయారు చేసేది వావలే కషాయం. శ్రీను, ఈ కషాయం తయారు చేయడానికి ఏం కావాలి? 5 కేజీల నల్లవావులాకు, 100 గ్రాములు సర్పొడి, దాన్ని ఉడకబెట్టాక 10 లీటర్లు పట్టే కుండ ఒకటి, నీళ్ళు కలుపుకుండా ఉడకబెట్టిన దాన్ని కలుపుకుండా 100 లీటర్ల డ్రమ్ ఒకటి కావాలి. ఈ వావులాకు కషాయాన్ని ఏ విధంగా తయారు చేయాలి? మనం తెచ్చుకునే 5 కేజీల వావులాకుల్ని రద్దుగా చేసి ఆ రద్దుని కుండలో మనం తెచ్చుకున్న మట్టి కుండ ఆ కుండలో పోసి దాంట్లో 10 లీటర్లు నీళ్ళు పోయాలి. ఆ కుండలో పోసిన తర్వాత మనం గంట అరగంట నుంచి గంట వరకు సుమారు మరగబెట్టినట్లయితే మనం పోసిన నీళ్ళు 10 లీటర్ల నీళ్ళు కూడా 5 లీటర్ల వచ్చే వరకు కూడా మరగబెట్టాలి. అలా మరగబెట్టినప్పుడు 5 లీటర్ల వచ్చేలా మరగబెడితే అది మన కషాయం తయారైనట్టు. ఈ మంట పెట్టినప్పుడు మరగబెడుతున్నప్పుడు కర్రతో బాగా తిప్పుతూ ఉండాలి అడుగు అంటుకోకుండా. మరిగిన తర్వాత ఏం చేయాలి? మరిగిన తర్వాత కింద దించేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పల్సన గుడ్డతో వడగట్టి దాంట్లో 100 గ్రాములు సర్పొడి కలపాలి. ఇప్పుడు తయారు చేద్దామా? ఇది పంటలపై ఏ విధంగా పిచ్చిగారి చేయాలి? ఇది పూర్తిగా చల్లారనిచ్చి పల్చని గుడ్డతో వడగట్టి ఆ వడగట్టిన దాంట్లో 100 గ్రాములు సర్పౌడర్ కలిపి ఈ కలిపిన యొక్క ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచ్చికారు చేయాలి. దీన్ని పంటలపై ఏ సమయంలో పిచ్చికారు చేసుకుని వచ్చినా? ఇది సాయంత్రం 4 గంటలు తాటిన తర్వాత పిచ్చికారు చేయాలి. ఈ కషాయాన్ని తయారు చేసేటప్పుడు ముఖాన్ని గుడ్డ కొట్టుకున్నా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? అవునండి, దీన్ని తయారు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే ముక్కు మట్టి కంపల్సరీ ముఖానికి కనపడకుండా గుడ్డ కట్టుకోవాలి.
అలాగే ఒంటికి పూర్తిగా దుస్తులు ధరించాలి. దీన్ని తయారు చేసిన తర్వాత వాడే విధానంలో కూడా ఒకటికి రెండు సార్లు కన్నా ఎక్కువ చేనికి అవసరాన్ని బట్టి స్ప్రే చేయాలి తప్ప ఎక్కువసార్లు స్ప్రే చేయకూడదు. అవసరాన్ని మించి ఎక్కువసార్లు పిచికారి చేయడం వల్ల మనకు ఉపయోగపడేటువంటి మిత్ర పురుగులు సరిపోతాయి. ఈ వావులాక్ కషాయం ఎంతకాలం నిల్వ ఉంటుంది? ఇది నిల్వ ఉండదండి, తయారు చేసిన రోజునే పిచికారి చేసేయాలి. ఈ కషాయాల వల్ల అసలు ఉపయోగాలు ఏంటి? ఇప్పుడు మన పంటను నాశించి పురుగులు నివారణ తక్కువ ఉపయోగపడుతుందండి. ఇది కాకుండా ఈ వేరుశెనగ మీద వచ్చినటువంటి తామర పురుగు, పచ్చిమిరపలో వచ్చినటువంటి ఆకుముడత పురుగులు కూడా నివారణ అవుతాయండి దీనివల్ల. అలాగే కూరగాయల మీద వచ్చినటువంటి రసం పీచి పురుగులు కూడా నివారణ అవుతాయి దీనివల్ల. ఈ కషాయాన్ని ఎన్ని రోజులు తేడాలో పిచికారీ చేయాలి? దీన్ని పంట మీద ఒకసారి పిచికారీ చేసామనుకోండి, మళ్ళీ తగ్గకపోతే మళ్ళీ 10 రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి. ఈ పిచికారీ చేయడం పంట ఏ దశలో ఉండగా పిచికారీ చేయాలి? కషాయాన్ని పంట తొలి దశలో 30 నుంచి 45 రోజుల లోపల 100 లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేయాలని ఎకరానికి. అలాగే మళ్ళీ పంట 60 నుంచి 90 రోజుల మధ్యలో 150 లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేయాలి. అలాగే చివరి దశలో 90 నుంచి 120 రోజుల కాలంలో 200 లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేయాలండి. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? నాన్నగారు, ఇప్పుడు ఇది కషాయం తయారు చేయడానికి వాళ్ళు మనకి ఇక వ్యవసాయ శాఖ వాళ్ళని ఇద్దరు సిఆర్పీలు వేశారు మన ఊరికి. వాళ్ళ గ్రామంలో తిరిగి మన చేయాలని పరిశీలన చేస్తూ వస్తా ఉన్నానండి. పురుగులు కానీ ఏదైనా తెగులు కానీ ఏమైనా ఉన్నప్పుడు పలానా కషాయం తయారు చేయండి, పలానా స్ప్రే చేయండి అని మా సలహా ఇస్తారు. వాళ్ళ సలహా మేరకు మేము ఇవన్నీ పాటిస్తున్నాం అనమాట అండి. మేము కూడా మరి కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే వాళ్ళని ఎక్కడ కలుసుకోవాలి? నాన్నగారు, ఈ పరిచయం చేస్తే మీకు ఎక్కడికి వెళ్ళక తెలుసుకోవాలంటే మన మా చేలోకి వచ్చినాడు, మిమ్మల్ని పిలిచి పరిచయం చేస్తాను వాళ్ళని. సరే శ్రీను, ఈ చల్లారినట్టు ఉంది మరి వడపోసి చేద్దామా? ఈ కషాయం గురించి ఇంత బాగా చెప్పినందుకు ధన్యవాదాలు.